నానబెట్టాం నీళ్ళలో ఇక్కడ. ఈ 24 అవర్స్ ఈ నానిన తర్వాత వీటిని 24 అవర్స్ తీసి ఆ సంచిలో వేస్తాం. సంచిలో 24 అవర్స్ అలా వదిలేస్తాం. 24 అవర్స్ వదిలేసిన తర్వాత మనకి ఇలా చిన్న మొలక వస్తుంది. ఇలా మొలక దీని వేరు వచ్చిన తర్వాత దీన్ని తీసి దీన్ని ట్రేలో వేస్తాం. గంటకి 30 సెకండ్స్ స్ప్రింక్లర్ ద్వారా వాటర్ ఇస్తాం. 8 డేస్ అయ్యేసరికి మనకి ఆల్మోస్ట్ ఇంత ఎత్తు గడ్డి వచ్చి లోపల వేరు వ్యవస్థ అనేది ఈ విధంగా డెవలప్ అవుతుంది. ఈ వేరు వ్యవస్థ దీన్ని ఇలా చుట్ట చుట్టేసేసి వేసేస్తాం ఆవులకి. ఒక ఆవుకి వచ్చేసరికి మనం ఒక 15 to 20 kg చేస్తాం. సకల పోషకాలు ఉంటాయి అన్నమాట దానికి. 1 లీటర్ మిల్కింగ్ పెరుగుతుంది. ఇన్ టైంలో అది మెచ్యూర్ అవుతుంది. ఇన్ టైంలో దానికి క్రాసింగ్ చేయించవచ్చు మనం. ఆవు హెల్దీగా ఉంటుంది. దాని నుంచి వచ్చే మిల్క్ కూడా హెల్దీ. సో అంటే ఎక్కడ కూడా మన కెమికల్ అనేది వాడట్లేదు. ఇంకోటి మొక్కజొన్న మీరు అబ్జర్వ్ చేయండి. మొక్కజొన్న పొలంలో మనం మందు కొడతాం. మొక్కజొన్న విత్తనాల మీద స్ప్రేయింగ్ పడదు. ఎప్పుడో ఒకసారి కొడతారు, అది కూడా ఎక్కువ కొట్టరు. అది మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. పైన మాత్రమే మందు పడుతుంది. గింజ మీద వెళ్ళి ఎప్పుడు మందు పడదు. సో 100% దిస్ ఇస్ ఆర్గానిక్ ఫుడ్ ఫర్ క్యాటిల్స్. సో అప్పుడు మనం చెప్పొచ్చు ధైర్యంగా, ఆవులకి మేము ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నాము, మా మిల్క్ ఆర్గానిక్ మిల్క్. ఇంత బ్లైండ్గా ఏదో చెప్పి ఫోటోలు పెట్టి గిరావులు ఫోటోలు పెట్టి కాకుండా నేను ఇప్పుడు ప్లానింగ్ ఏంటంటే 50 ఆవులు పెడుతున్నాం మీ ఆపూర్లో. ఆవు పాలు పిండిన తర్వాత దాన్ని పొట్టలో చూసినప్పుడు వామ్ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ తగ్గేలోపు మీ ఇంట్లో పాలు ఇవ్వాలి. 1. 2, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దానికి పెట్టాలి. 3, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన మా తరిపి గేదె పాలు తాగిపించేది. మాకు ఒకే గేదె పాలు తాగిపించేది. నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మనం 100 or 200 ఖర్చు పెట్టి పాల్కొంటున్నాం. ఒకే కవ్వు మిల్క్ మీ ఇంటికి వస్తుంది. ఆ కవ్వు పాలు ఆపేసేంత వరకు 4 కవ్వులు మిల్క్ ఇస్తే రాదు. ఇది స్పెషల్గా మేము తీసుకుంటాము ప్రికాషన్స్. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కవ్వుకు పెట్టాలి, క్వాలిటీ ఆఫ్ మిల్క్ మీకు ఇవ్వాలి. అదే 12 గంటలు 24 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజర్ చేసింది కాదు. ఆ వామ్ టెంపరేచర్ తగ్గేలోపు మీ ఇంట్లో పాలు ఇవ్వాలి. హాస్పిటల్కి వెళ్ళకుండా మేము జింక దొంగినట్టు దొరకాలి. వెరీ నైస్, ఎక్సలెంట్, వెరీ నైస్, సూపర్. అంటే ఇప్పుడు అది పెడతా, అది కూడా టాప్ ఉందండి. లేదు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ